హలో అండి నేను మీ శ్యామల వెల్కమ్ టు యుక్తి కిచెన్ ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రెడ్ శాండ్విచ్ ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేసుకోండి బ్రెడ్ శాండ్విచ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా బ్రెడ్ శాండ్విచ్ని చేసి పెట్టండి ఈజీగా తినేస్తారు సో టేస్టీ టేస్టీ బ్రెడ్ శాండ్విచ్ తయారీ విధానం చూసేద్దామా ముందుగా బ్రెడ్ శాండ్విచ్ కోసం నేను ఇక్కడ బ్రెడ్ వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ అయితే తీసుకున్నానండి అలాగే ఇక్కడ వచ్చేసి టమాటో పీసెస్ అలాగే కుకుంబర్ పీసెస్ ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసి తీసుకున్నానండి అలాగే మనం బ్రెడ్ శాండ్విచ్ చేసుకోవడానికి మైనీస్ అయితే తీసుకున్నానండి వెజ్ మైనీస్ ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లై స్లైస్ని తీసుకొని వెజ్ మైనీస్ని బ్రెడ్ పైన ఈ విధంగా వేసేసుకోండి మైనీస్ని బ్రెడ్ పైన వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని మొత్తం అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి శాండ్విచ్ అయితే సింపుల్గా ప్రిపేర్ అండి వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు చిటికలు కూడా అయిపోతుంది ఈ విధంగా స్పూన్తో బ్రెడ్ అంతటా కూడా ఈ విధంగా మైనీస్ని స్ప్రెడ్ చేసేసేయండి ఈ విధంగా మొత్తం అంతా అప్లై చేసేసిన తర్వాత మనం కట్ చేసుకున్న కుకుంబర్ పీసెస్ అలాగే టమాటో పీసెస్ని ఇందులోకి పెట్టేసుకుందాం ఇలా టూ బ్రెడ్ స్లైసెస్కి మైనీస్ని అప్లై చేసేసిన తర్వాత మధ్యలో వచ్చేసి టమాటో పీస్ని పెట్టానండి ఫోర్ సైడ్స్ కూడా కుకుంబర్ పీసెస్ని పెట్టేసుకొని ఈ విధంగా మరొక బ్రెడ్ స్లైస్తో ఈ విధంగా క్లోజ్ చేసేసేయండి ఇదే విధంగా ఈ ముందు చూపించిన విధంగా మైనీస్ని బ్రెడ్ పైన వేసేసుకొని ఈ విధంగా స్పూన్తో అంతా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా అంతా కూడా చక్కగా స్పూన్తో స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మధ్యలో వచ్చేసి టమాటో పీస్ని పెట్టేసుకోండి ఫోర్ సైడ్స్ కూడా కుకుంబర్ పీసెస్ని పెట్టేసుకోండి ఈ విధంగా మీకు ఎన్ని బ్రెడ్ స్లైసెస్ అవసరమో అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసేసుకోండి రెండు మూడు డ్రాప్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పెనం కూడా బాగా హీట్ అయిన తర్వాత మన శాండ్విచ్ బ్రెడ్ని ప్యాన్లో పెట్టేసుకోండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఒకవైపు అంతా కూడా రోస్ట్ అయ్యేలాగా చూసేసుకోండి చక్కగా బ్రౌన్ బ్రెడ్ అనేది హెల్తీకి కూడా చాలా మంచిది కదండి ఒకవైపు అంతా కూడా రోస్ట్ అయిపోయిన తర్వాత మరొక వైపు టర్న్ చేసేసుకొని రెండు వైపులో కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకుంటే మరి కాస్త ఆయిల్ వేసేస్తున్నానండి ఇటుపక్క కూడా ఈ విధంగా చక్కగా మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా కూడా ఫ్రై చేసేసుకోండి ఇలా రెండు వైపులా చక్కగా ఫ్రై అయితే మనం తినేటప్పుడు శాండ్విచ్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా రోస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా రెండు వైపులా కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి మరొకటి కూడా ఫ్రై చేసి చూపిస్తానండి కొద్దిగా ఆయిల్ని వేసేసుకోండి ప్యాన్ మీద అలాగే బ్రెడ్ శాండ్విచ్ని ప్యాన్లో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ పాటు బ్రెడ్ అనేది వేగిన తర్వాత రెండొక వైపు కూడా తిప్పేసుకోండి ఇలా రెండు వైపులా తిప్పుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు కూడా టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఇటుపక్క కూడా వేగిపోయిందండి చక్కగా ఇలా రెండు వైపులా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ శాండ్విచ్ని కూడా ఇందాక మన ప్లేట్లోకి వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక మన ప్లేట్లోకి బ్రెడ్ శాండ్విచ్ని వేసేసుకోండి చూసారు కదా చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు బ్రెడ్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది పిల్లలకి మరింత ఈజీగా తినడానికి అలాగే ఇలా ఏదైనా ఒక షేప్లో కట్ చేసి ఇస్తే కూడా వాళ్ళు ఈజీగా తినేస్తారు నేనైతే ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో మధ్యలోకి కట్ చేశానండి చూస్తున్నారు కదా కలర్ఫుల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా తీసుకుంటే శాండ్విచ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి పిల్లలు మరింత ఇష్టపడడానికి కావాలనుకుంటే మీరు టమాటో సాస్ని కూడా పక్కన పెట్టి ఇవ్వచ్చు పిల్లలకి చూసారు కదా టేస్టీ అండ్ ఈజీ సింపుల్ రెసిపీ అండి బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది నేను ఎప్పుడు కూడా మా పిల్లలకి బ్రౌన్ బ్రెడ్తో ఈ విధంగా చేసి ఇస్తానండి చాలా చాలా ఈజీగా తినేస్తారు హెల్త్కి కూడా చాలా మంచిది సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేసేయండి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా చేసి పెట్టండి ఎంజాయ్ చేస్తూ తినేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవాళ్ వీడియో శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్